ఇక తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అనుమతించిన చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని పేర్కొంది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో కీలక అంశాలను పొందుపరిచారు. వివేక హత్య కేసులో తనకు 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారని, 161 సిఆర్పిసి కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. వివేక కూతురు సునీతతో చంద్రబాబు సిబిఐ ఆఫీసర్ కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు. ఈ కేసులో తనపై కుట్ర పన్ని ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు. గూగుల్ టేక్అవుట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు అవినాష్ రెడ్డి. సిబిఐ అధికారులు దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు అక్కడే ఉంచారని చెప్పుకొచ్చారు. అక్కడే దస్తగిరిని అప్రూవర్గా మార్చారని అన్నారు. ఈ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రాముఖ్యంగా సిబిఐ తీసుకుందని తెలిపారు. సునీత వివేక రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయన్న అవినాష్ రెడ్డి, వివేక తన రెండో భార్యతో ఆర్థికంగా పాలు పంచుకుంటున్నారని, సునీత కక్షగట్టిందని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. వివేక కుమార్తె సునీత సిబిఐ చంద్రబాబుతో కుట్ర పన్ని తనను తన కుటుంబాన్ని దెబ్బతీయడానికి ప్లాన్ చేశారని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు తాను నిందితుడిగా లేనన్న అవినాష్ రెడ్డి 2021 సిబిఐ చార్జ్షీట్లో తనను కేవలం అనుమానితుడిగానే చేర్చినట్లుగా గుర్తు చేశారు. తనపై నేరం రుజువు చేయడానికి సిబిఐ వద్ద ఆధారాలు లేవన్నారు ఆయన. వివేక రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తారని వివేక హామీ ఇచ్చారని తెలిపారు. స్కూల్ పక్కనే విల్లా కొనేందుకు వివేక ప్లాన్ చేశారని బెయిల్ పిటిషన్లో పొందుపరిచారు. వివేక రెండో భార్య కుటుంబానికి ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ చేశారని, ఆ ప్లాన్ తెలిసి వివేకతో సునీత గొడవ పడ్డారని చెప్పుకొచ్చారు. వివేక హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు. వాసు, మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ పిటిషన్పై విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి? రాధాకృష్ణ, మొత్తం మీద ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో సీజే బెంచ్ ఈ యొక్క పిటిషన్ పైన విచారించబోతోంది. ప్రధానంగా ఈ కేసు సంబంధించి కూడా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు, తను ఈ కేసుకు సంబంధించి 160 సిఆర్పిసి నోటీసులు అందుకున్న తర్వాత సిబిఐ అరెస్ట్ చేసే కుట్ర చేస్తా ఉంది. గతంలో 160 స్టేట్మెంట్ సంబంధించి కూడా అనేక సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చాను 161 సిఆర్పిసి కింద కూడా అని చెప్పడం జరిగింది. అదే ప్రధానంగా ఈ కేసు వెనకాల చాలా కుట్రకోణం దాగి ఉందన్న అంశాన్ని ప్రధానంగా ఆయన పిటిషన్ లో ప్రస్తావించారు. అయితే కీలకంగా చూసినట్టయితే వివేకానంద రెడ్డి రెండవ వివాహం తర్వాత కూడా ఏదైతే కొడుకు జన్మించాడో అతనికి సంబంధించి విషయంలో ఇంట్లో వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. సునీతారెడ్డి, ఆమె కూతురు సునీతారెడ్డితో వివేకానంద రెడ్డి గత కొంతకాలంగా విభేదాల్లో ఉన్నాడు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా వివేకానంద రెడ్డి రెండో భార్య కలగ చేసుకుంటున్న నేపథ్యంలో కూడా, అవి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా వివేకానంద రెడ్డి చెక్ పవర్ ను కట్ చేశారు. ఆయన కంపెనీ డైరెక్టర్ కూడా తొలగించినటువంటి నేపథ్యం కావచ్చు. మరోపక్క వివేకానంద రెడ్డి కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు విషయంలో కావచ్చు, ఆ స్కూల్ పక్కనే ఒక విల్లా కొనుగోలు అంశానికి సంబంధించి కావచ్చు, సునీతారెడ్డితో పెద్ద ఎత్తున కూడా విభేదాలు తలొచ్చాయన్న అంశాన్ని చెప్పారు. కాబట్టి పూర్తిగా హత్య తర్వాత కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేతలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కయ్యి అధికార పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి నన్ను, నా కుటుంబాన్ని ఈ కేసులో బలవంతంగా ఇరికించే ప్రయత్నం ప్రస్తుతం సునీతారెడ్డి చేసిందన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మరోపక్క మరికొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ కేసులో A4 గా ఉన్నటువంటి కీలక నిందితుడు దస్తగిరికి సంబంధించి, దస్తగిరిని గతంలో ఢిల్లీ పిలిపించినటువంటి సిబిఐ అధికారులు చాలా కాలం పాటు ఢిల్లీలో ఉంచారు, ఆ తర్వాత అప్రూవర్ గా మార్చారు. అతని స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోపక్క అతడి హత్యలో చాలా కీలకంగా ఉండి ఆయుధాన్ని కొనుగోలు చేశాడు, హత్యలో కూడా పాల్గొన్న నేపథ్యంలో కూడా అతని స్టేట్మెంట్ ఏ విధంగా రికార్డు చేస్తారు అన్న అంశాన్ని కూడా ప్రస్తుతం క్వశ్చన్ చేయడం జరుగుతోంది. ఇక మరోపక్క అవినాష్ రెడ్డికి సంబంధించి వ్యాపార లావాదేవీలకు సంబంధించి కూడా ఏదైతే చెక్ పవర్ అతను రద్దు చేశారో, ఈ నేపథ్యంలో అతను డబ్బు సంపాదన కోసం బెంగళూరులో ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడు, మరోపక్క వజ్రాల వ్యాపారం చేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే హత్యలో పాల్గొన్నారో కొంతమంది నిందితులతో కలిసి వ్యాపారం చేసిన నేపథ్యంలోనే ఆ వ్యాపారాల్లో వ్యత్యాసాల వల్ల కూడా అతన్ని హత్య చేసే అవకాశం ఉంటుంది. మరోపక్క నిందితుల్లో ఒకరున్నటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతో వివేకానంద రెడ్డి అక్రమ సంబంధం నేపథ్యంలో కూడా రివెంజ్ తీర్చుకోవడానికి కూడా హత్య చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇలా చాలా కోణాలున్నాయి. కానీ ఇక్కడ ఏదైతే గూగుల్ టేక్అవుట్ అనేటువంటి అంశాన్ని ముందు పెట్టుకుని మాత్రమే దస్తగిరిచ్చేటువంటి వాంగ్మూలంతో
కేవలం మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు కావచ్చు ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నాలు కావచ్చు సిబిఐ చేస్తా ఉందన్న అంశాన్ని ప్రస్తావమైతే అవినాష్ రెడ్డి ప్రస్తావించారు అంటే ఈ పూర్తిగా ఈ ఒక్క ఏదైతే గూగుల్ టేక్ అవుట్ అనేటువంటి అంశాన్నే కాకుండా దస్తగిరి స్టేట్మెంటే కాకుండా మేము చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కోణంలో కూడా దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉంది సెకండ్ మ్యారేజ్ అంశంలో పెట్టినటువంటి కొడుకు కావచ్చు సునీతారెడ్డితో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీతో ఉన్నటువంటి ఆ సునీతారెడ్డికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో కూడా తమ పైన కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ చాలా అంశాలున్నాయి బెంగళూరు రియల్ ఎస్టేట్ ఉంది మరోపక్క వజ్రాల వ్యాపారం ఉంది నిందితులతో కలిసి పలు వ్యాపారాలు చేసిన నేపథ్యంలో కూడా వ్యత్యాసాల వల్ల గత చూసే అవకాశం ఉంది ఈ కోణాలన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే తమ సిబిఐ వాళ్లతో కూడా కుమ్మక్కై మరోపక్క ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్క కూడా ఈ కేసులో బలవంతంగా ఇరికిస్తున్నారు ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రస్తుతం అవినాష్ రెడ్డి ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు అసలు సిబిఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు నేరానికి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది మరోపక్క ఈ రోజు అవినాష్ రెడ్డిని సిబిఐ ముందుకు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కోర్టు ఆర్డర్ తర్వాత మాత్రమే హాజరయ్యే అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ ఓకే వాసు థ్యాంక్ యూ